వెల్కమ్ టు ఎంకేఆర్ న్యూస్. దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన జరిగల యాదగిరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యతో పాటు ముగ్గురు ఆడపిల్లలు మొదటి అమ్మాయి వివాహం చేయగా గత సంవత్సరం పెద్ద కూతురు మృతి చెందింది. గత వారం క్రిందట తన భార్య సైతం మృతి చెందడంతో తీవ్రమైన దుఃఖంలో ఇంటి పట్టునే ఉంటున్న యాదగిరి చిన్ననాటి స్నేహితులు బాసటగా నిలిచారు. 1 నుండి 10వ తరగతి వరకు జరిగల యాదగిరితో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు మరణ వార్త విని యాదగిరి కుటుంబాన్ని ఆదుకోవాలని తలంచి యుఎస్లో ఉన్న తన స్నేహితులతో కొంత ఆర్థిక సహాయాన్ని ఆశించి శుక్రవారం యాదగిరి కుమార్తెల పేరిట డిపాజిట్ చేశారు. దాంట్లో ఒక జ్యోతిగల యాదగిరి అని చెప్పి మా చిన్ననాటి స్నేహితుడు, ఈ అందరం సెటిల్ అయినము జీవితంలో అతడు కొన్ని అనివార్య కారణాల వలన అతను సెట్ కాలేకపోయాడు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం అతని కూతురు చనిపోయింది, మ్యారీడ్. తర్వాత ఈ సంవత్సరం ఈ మధ్య ఈ 8 రోజుల క్రితము భార్య కూడా చనిపోయింది. చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నందువలన ఈ విషయం మాకు తెలిసి మీ అందరం స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు అందరం కలిసి అతనికి ఏదో విధంగా అయినా ఆర్థిక సాయం చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది కలిసి, ముఖ్యంగా మా యుఎస్ఏ ఫ్రెండ్స్ బండారు ప్రకాష్, విజయ్, తర్వాత తడకమల్ల శీను, ఈ మా ఇతని పరిస్థితి తెలియంగానే అతను ముందుగా అతను వారే స్పందించారు. ఆ తర్వాత తలం అనుకొని 60,000 కలెక్ట్ చేసుకొని అతని కూతుర్ల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఏదో కొద్దిగా వృత్తభక్తిగా పూర్తిగా ఈ యొక్క నేను చేసిన సాయం అతనికి పెద్దగా ఉపయోగపడుతుందని కాదు, ఏదో వృత్తభక్తిగా చేస్తున్నాము. ఇంకోటి అతనికి భార్య చనిపోయేది, అది తీరని లోటు. అది అతను చాలా ఇబ్బందికరమైన పరిస్థితి జీవితంలో. ఏదో విధంగా అతనికి పిల్లలకు సాయం చేయడం ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం, భవిష్యత్తులో కూడా అతనికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, తర్వాత ఈ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఏదైనా సాయం కావాలన్నా మీ చిన్ననాటి స్నేహితులు ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు కలవడం జరిగింది. ఈ అవకాశానికి ఇచ్చిన 1985 10th బ్యాచ్, థ్యాంక్ యూ.